మంత్రి హరీష్ రావు సహకారంతో సీతారాముల ఆలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని సీతారాముల ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి మంత్రి హరీష్ రావుతో పాటు గ్రామస్తులు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. అలానే రేపు మధ్యాహ్నం 11 గంటలకి ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ 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 ఉండేటువంటి తన్నీరు హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి. నారాయణపేట ప్రజలందరూ ఆలోచించి కట్టుకుందామని కొత్తగా నిర్మించుకున్నాం. ఆ విధంగా ప్రజలు అందరు సహకరించారు. అదే విధంగా ఈరోజు 3వ రోజు ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి 3వ రోజు అయింది. రేపు కూడా ప్రోగ్రాం ఉంటుంది. ఎల్లుండి 14 తారీఖు నాడు ప్రోగ్రాం ఉంటుంది. రేపు మంత్రి గారు హరీష్ రావు గారు రానున్నారు. అదేవిధంగా 14వ తారీఖు నాడు సాయంత్రం ఊరేగి ఉంటుంది. ప్రజలందరూ సహకరించి ప్రజలందరూ రాములవారి గుడికి వచ్చేసి తప్పకుండా రావాలి. రోజు భోజనాలు కూడా ఉన్నాయి. అందరికీ దయచేసి ప్రజలందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం.